నమస్కారం, జేపీనెస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరి సాగుకు పెట్టింది పేరు. జిల్లాలో ప్రధానంగా పండించే పంటల్లో వరి ప్రథమ స్థానంలో ఉంది. సాధారణంగా కూడా జిల్లా ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట డివిజన్లో స్వర్ణముఖి నది ఉండటంతో ఈ పరివాహక ప్రాంతమంతా రబీ సాగు సుమారు 54,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు రైతులు. ఖరీఫ్ సీజన్లో కూడా రబీతో పోల్చుకుంటే 50% వరకు సాగు చేస్తారు. సాధారణంగా ఖరీఫ్ సాగు ఒక నెల ముందే ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇతర దేశాల నుండి మన దేశంకు ప్రకటనతో దేశమంతా నెల రోజులుగా లాక్డౌన్లో ఉన్న విషయం తెలిసిందే. ఎవరూ బయటికి రావద్దు అంటూ ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇటీవల దేశ ప్రధాని వ్యవసాయ రంగానికి సంబంధించి సడలింపులు ఇవ్వడంతో ఈ ప్రాంతంలో ఖరీఫ్ సాగు నెల ఆలస్యమైనప్పటికీ ఊపందుకుంది. రెడ్ జోన్ మండలాల్లో సైతం నిత్యావసర సరుకులను తీసుకునే సమయాల్లో విత్తన పురుగు మందులు దుకాణాలకి అనుమతి ఇవ్వడం రైతులు పోటాపోటీగా వరి సాగు చేస్తున్నారు. నేడు మనం చూస్తూ ఉంటే నారుమల్లల్లో వ్యవసాయ కూలీలు మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం దేశానికి వెన్నెముక రైతన్నే కదా అని అన్నట్టుగా వరి సాగును ఆనందంగా ప్రారంభిస్తున్నారు.